వెల్కమ్ టు లైట్స్ ఆన్ ఫుడ్. నేను మీ హరిత. ఈరోజు మన వీడియోలో నాటుకోడి వేపుడు అయితే చూద్దామండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు, టేస్టీగా ఉంటుంది. నార్మల్గా విలేజెస్లో ఎలా చేస్తారో నేను అలా చూపిస్తానండి. మన బయట రెడీమేడ్ పౌడర్స్ ఇవేం వాడకుండా ఇంట్లోనే మసాలా చేసుకొని నాటుకోడి ఫ్రై అయితే చేద్దాం ఈరోజు. అన్నంలోకి, రసంలోకి మెయిన్గా పచ్చడి కానివ్వండి, పప్పుచారు, పప్పు, సాంబార్, దేంట్లోకైనా కూడా చాలా బాగుంటుంది. ఇదే ప్రాసెస్లో నార్మల్ చికెన్ కూడా చేసుకోవచ్చండి, బట్ నాటుకోడి వేరే టేస్ట్ ఉంటుంది కదా. సో ఈరోజు అయితే నాటుకోడి ఫ్రై చూపిస్తాను. ఫస్ట్ నాటుకోడి ఫ్రైకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే చూపిస్తానండి. ఇక్కడైతే 1/2 kg నాటుకోడి అయితే తీసుకున్నామండి, బర్నింగ్ అన్నమాట, కాల్పిచ్చి తీసుకొచ్చుకున్నాము. తర్వాత ఒక పెద్ద సైజ్ ఆనియన్ అండి, అలాగే గసగసాలు, 2 పచ్చిమిరపకాయలు, కరివేపాకు, కొత్తిమీర. ఇక మసాలాలోకి ధనియాలు, కొంచెం మిరియాలు, ఎండు కొబ్బరి, వెల్లుల్లి రెబ్బలు, అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంతేనండి. వీటితో పాటు ఉప్పు, కారం, పసుపు. చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. ఇక అయితే ఫ్రైని స్టార్ట్ చేసేద్దామండి. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ అయితే పెట్టుకుందామండి. ప్యాన్ అయితే హీట్ అయిందండి. ఫస్ట్ కొంచెం ఆయిల్ అయితే వేసుకుందాము, లైట్గా, మరీ ఎక్కువ అక్కర్లేదు, ఒక 2 స్పూన్స్ అంతే చాలు. ఇప్పుడు మనం నీట్గా క్లీన్ చేసుకున్న నాటుకోడి ముక్కలు అయితే వేసేసుకుందామండి. ఇప్పుడు 1 స్పూన్ పసుపు అయితే వేసుకుందామండి, అలాగే టేస్ట్కి సరిపడా ఉప్పు. ఇప్పుడు వీటిని ఒక్కసారి బాగా మిక్స్ చేసుకుందామండి. ఇప్పుడు మూత పెట్టి 10 నిమిషాలు చికెన్ అయితే వాడ్చుకుందామండి. నార్మల్ చికెన్ అయినా నాటుకోడి అయినా ఫస్ట్ కొంచెం ఉప్పు పసుపు వేసి వాడ్చుకొని కర్రీ చేసుకుంటే టేస్ట్ అయితే బాగుంటుంది. నాటుకోడి కాబట్టి కొంచెం ఎక్కువగా కుక్ అవ్వాలి కాబట్టి కుక్కర్ పెట్టుకుంటున్నాం ఫస్ట్. చూడండి, చికెన్ అయితే ఇలా వాడాలండి, మనకి కొంచెం కలర్ చేంజ్ అవుతుంది, ఆ పసుపు మిక్స్ అయిన స్మెల్ కూడా వస్తూ ఉంటుంది. నాటుకోడిని 1-10 నిమిషాలు వాడ్చుకున్నానండి. ఇప్పుడు కారం వేసుకుంటున్నాను, 1.5 స్పూన్ కారం వేస్తున్నానండి 1/2 kg చికెన్కి. ఇప్పుడు దీన్ని బాగా కలిపి 1/2 గ్లాస్ వాటర్ పోసుకుందాము. నేను ఇప్పుడు ఇందులో 1/2 గ్లాస్ వాటర్ అయితే వేసుకుంటున్నానండి. మనం ఫ్రై కదా చేసేది, కర్రీకి అయితే ఎక్కువ వాటర్ పోసుకుంటాం, ఫ్రైకి కాబట్టి కొంచెం వాటరే పోసుకున్నాను. ఇప్పుడు మనం విజిల్ పెట్టేసుకుందాం. నాటుకోడి కాబట్టి విజిల్ కంపల్సరీ పెట్టుకోవాలండి, లేదు అని అంటే 45 మినిట్స్, 1 అవర్ వరకు బాయిల్ చేసుకోవాల్సి వస్తుంది. సో ఇప్పుడు నేను 3 విజిల్స్ రాణించుకుంటాను. కోడి కొంచెం లేతగా ఉన్నింది అనుకోండి, 3 విజిల్స్ సరిపోతాయి. మరీ హార్డ్గా ఉంది అని అంటే ఇంకొక 1 or 2 విజిల్స్ ఎక్కువ పెట్టుకోవాల్సి వస్తుంది. ఇక్కడ నేను 1/2 kg చికెన్తో చేస్తున్నా కాబట్టి 1/2 గ్లాస్ వాటర్ వేసుకున్నానండి. మీరు 1 kg అలా చేసుకుంటూ ఉంటే ఇంకొంచెం ఎక్కువ వాటర్ వేసుకోవాలి, లైక్ 1 గ్లాస్ అలాగా, మనం తీసుకునే క్వాంటిటీ బట్టి అడ్జస్ట్ చేసుకోవడమే. ఈ లోపల ఫ్రైలోకి మసాలా ప్రిపేర్ చేసుకున్నాము. ఇప్పుడు మసాలా కోసం ప్యాన్ అయితే పెట్టేసుకున్నానండి, ఫ్రై చేసుకున్నాము. ప్యాన్ అయితే హీట్ అయిందండి. ఇప్పుడు మనం తీసుకున్న ధనియాలు, మిరియాలు, ఎండు కొబ్బరి ఇవన్నీ వేసి సిమ్లోనే వేయించుకోవాలండి. మనం ధనియాలు కొంచెం ఎక్కువగా వేసుకోవాలి, మిరియాలు ఘాటు కాబట్టి కొంచెం తక్కువగా వేసుకోవాలండి. మనకి కొంచెం కలర్ చేంజ్ అయ్యి మంచి స్మెల్ అనేది వస్తుంది. ఇప్పుడు 1 స్పూన్ గసాలు వేసి స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. మనము ముందే వేసుకున్నాం అనుకోండి గసాలు మాడిపోతాయండి, సో లాస్ట్లో వేసుకొని స్టవ్ ఆఫ్ చేస్తే ఆ హీట్కే అవి వేగిపోతాయి అన్నమాట. కొంచెం చల్లారిన తర్వాత మిక్సీకి పట్టుకుందాము. ఇక మసాలా మిక్సీకి పట్టేసుకుందామండి. కొన్ని వెల్లుల్లి రెబ్బలు, ఇప్పుడు దీన్ని ఫైన్ పౌడర్ అయితే చేసుకుందాము. మనం ఇంట్లో చేసుకున్న మసాలా అయితే ఎంత మంచి టేస్ట్ వస్తుందో
ఆ స్మెల్ బట్టి చెప్పేసేయచ్చు. మనకు బయట మసాలాస్ ఇంత స్మెల్ అయితే రావండి, కర్రీ కూడా టేస్ట్ దీని వచ్చినట్టు రావన్నమాట. సో మోస్ట్లీ నేను ఇంట్లో చేసిన మసాలాసే ప్రిఫర్ చేస్తూ ఉంటాను ఎప్పుడూ కూడా. ఇప్పుడు కుక్కర్ ఓపెన్ చేసి చూసుకుందామండి చికెన్ ఎంతవరకు ఉడికిందో. ఎప్పుడైనా కుక్కర్ పెట్టినప్పుడు ఒకసారి స్టీమ్ ఉందా లేదా అని చెక్ చేసుకోవాలండి. ఇలా అనుకుంటే ఏదన్నా సౌండ్ వస్తూ ఉంటే అదంతా క్లియర్ అయ్యేంత వరకు ఉంచుకోవాలి. సో నాకైతే ఏ సౌండ్ రాలేదు కాబట్టి ఇప్పుడు తీస్తున్నాను. ఇలా ఉంటేనే సేఫ్టీ అండి, మనకి ఏదన్నా ప్రెషర్ ఉన్నిందనుకో లోపల అది కొంచెం డేంజరస్ అన్నమాట. ఇదిగోండి చికెన్ అయితే బాగా ఉడికిపోయింది, చూసారా లైట్గా వాటర్ అయితే ఉందండి. అది మనం ఫ్రై చేసేటప్పుడు వేసేసుకుంటే ఇంకిపోతాయన్నమాట. ఇప్పుడు ఫ్రై స్టార్ట్ చేసేద్దాము. మంచి ఐరన్ పాన్ పెట్టుకున్నాను, లేదా ఐరన్ కడాయి పెట్టుకుంటే ఫ్రై టేస్ట్ బాగుంటుందన్నమాట. పాన్ అయితే హీట్ అయిందండి, లైట్గా ఆయిల్ అయితే వేసుకుందాం. ఇప్పుడు ఒక 2 స్పూన్స్ ఆయిల్, ఆయిల్ కొంచెం హీట్ అయిందండి. ఫస్ట్ పచ్చిమిర్చి వేస్తున్నాను, అలాగే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, అలాగే కరివేపాకు. ఇప్పుడు వీటిని ఫ్రై చేసేసుకున్నాము. ఆనియన్స్ అయితే కొంచెం ఫ్రై అయ్యాయి కదండి, ఇప్పుడు ఒక 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తున్నాను. ఇప్పుడు ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్నాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు మనం కుక్ చేసుకున్నాం కదా, నాటుకోడిని అయితే వేసేస్తున్నాను వాటర్తో పాటేనండి. ఇలా వేసుకొని బాగా కలుపుకుంటూ నీళ్ళంతా ఇంకిపోయేంత వరకు ఉంచుకోవాలండి. ఎలాగో చికెన్ కుక్ అయిపోయింది కాబట్టి హై ఫ్లేమ్లో పెట్టి అలా టాస్ చేసుకుంటే వాటర్ అనేటివి త్వరగా ఇంకిపోతాయండి. ఇదిగోండి వాటర్ అంతా ఇంకిపోయాయి. సో ఇలా ఉన్నప్పుడు మనం ముందుగా చేసుకున్నాం కదా మసాలా, అదైతే వేసేసుకుందామండి. నేను 1/2 కేజీ చికెన్ కోసం 1 1/2 స్పూన్ మసాలా అయితే వేసుకుంటున్నానండి. ఇంకొంచెం కావాలన్నా కూడా చూసుకొని వేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకుందామండి. మనకి ఎంత మసాలా కావాలి అనిపిస్తే దాని తగ్గట్టు వేసుకోవచ్చండి. కొందరు కొంచెం స్పైసీగా కావాలి అనుకుంటారు, కొంచెం స్పైస్ తక్కువ కావాలనుకుంటారు కదా, సో దాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది. నాటుకోడి వేపుడు అయితే అయిపోయిందండి, ఫైనల్గా కొత్తిమీర చల్లేసి స్టవ్ ఆఫ్ చేసుకుందాము. ఇదిగోండి కొత్తిమీర. ఒక్కసారి అలా కలిపేసుకుందాం, స్టవ్ అయితే ఆఫ్ చేసేసానండి. చాలా సింపుల్గా నాటుకోడి వేపుడు చాలా బాగుంటుందండి రసంలోకి మెయిన్గా, సూపర్ అని చెప్పచ్చు. ఆల్రెడీ రైస్ వండాను, రసం కూడా వండానండి మిరియాల చారు. సో దాంట్లోకి ఇది నంచుకొని తిని ఎలా ఉందో చెప్తాను. ఇదిగోండి నాటుకోడి వేపుడు, రసం, వేడివేడి అన్నం వేసుకొని 2 ముద్దలు తింటే అప్పుడు తెలుస్తుంది టేస్ట్ అనేది. సో అన్నంలోకి రసం వేసేసుకుంటున్నాను ఫస్ట్. నాటుకోడి వేపుడు పర్ఫెక్ట్ మీల్ అని చెప్పొచ్చు కదా, రసం విత్ చికెన్ ఫ్రై చాలా బాగుంటుందండి. మెయిన్గా నాటుకోడి వేపుడు అయితే ఇంకా బాగుంటుంది చెప్పాలి అని అంటే. ఇప్పుడు టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉందో. చికెన్ చూసారా ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయిందో, లోపల వరకు కూడా విజిల్ పెట్టాం కాబట్టి నాటుకోడి ఇంత బాగా కుక్ అయిందండి. రసంలోకి నాటుకోడి వేపు,
చాలా బాగుంది. నాకు మోస్ట్ ఫేవరెట్ కాంబినేషన్ అని చెప్పచ్చు రసం చికెన్ ఫ్రై. నాకే కాదు చాలామందికి కూడా, యాజ్ ఇట్ ఈస్ నాటుకోడి వేపుడు లేదా నార్మల్ చికెన్ అయినా కూడా ఇదే మసాలా వేసి చేసుకోవచ్చు అండి, చాలా చాలా బాగుంటుంది. ఈ చికెన్ ఫ్రై పప్పుచారులోకి, సాంబార్లోకి, పచ్చళ్ళలోకి దేనికైనా కూడా చాలా చాలా బాగుంటుందండి. ఒట్టిగా కూడా తినేయచ్చు, అంత బాగుంది. పిల్లలు కూడా హ్యాపీగా తింటారు, ఎక్కువ స్పైస్ లేదు, ఘాటు లేదు. సో మీరు కూడా ఎప్పుడైనా చికెన్ ఫ్రై చేసుకోవాలి అని అంటే రసం పెట్టుకొని ఇలా చికెన్ ఫ్రై ట్రై చేసి చూడండి, తప్పకుండా నచ్చుతుంది. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చెప్పేసేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, లైక్స్ ఆన్ ఫుడ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి రెసిపీతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నేను మీ హరిత.